శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ధనలక్ష్మి కుంచం లేదా కుబేర కుంచం అంటే ఏంటో ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ ఇంట్లో అయినా సరే అష్టలక్ష్ములు ఆనందంతో నాట్యం చేయాలంటే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ధనలక్ష్మి కుంచము అంటే అర్థం ఏంటంటే ఒక వెండి గ్లాసు కానీ లేదా రాగి గ్లాసు కానీ దాని మీద శంఖు చక్ర నామాల గుర్తులు ఉన్నట్లయితే దాన్ని ధనలక్ష్మి కుంచం అనే పేరుతో పిలుస్తారు మీరు పూజా సామాగ్రి షాపుకు వెళ్ళినప్పుడు రాగి గ్లాసు లేదా వెండి గ్లాసు మీద శంకువు చక్రము నామం గుర్తులు ఉన్నట్లు మీకు అనిపిస్తుంది అది మీరు గృహానికి తెచ్చుకోండి దాన్నే ధనలక్ష్మి కుంచంగా మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి అది ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా మీ పూజ గదిలో ఒక రాగి పళ్ళెం ఉంచండి ఆ రాగి పళ్ళెంలో రకరకాలైనటువంటి పుష్పాలు ఏర్పాటు చేయండి ఆ రాగిపళ్ళెం మధ్యలో కొన్ని రూపాయి బిళ్ళలు ఉంచండి ఆ రాగిపళ్ళెంలో ఈ శంకు చక్ర నామాల గుర్తులు ఉన్నటువంటి వెండి ధనలక్ష్మి కుంచాన్ని కానీ రాగి ధనలక్ష్మి కుంచాన్ని కానీ ఏర్పాటు చేయండి అంటే ఆ గ్లాసుని ఏర్పాటు చేయాలి ఈ గుర్తులు ఉన్న గ్లాసుని ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఆ గ్లాసులో మూడు సార్లుగా బియ్యం పోయాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి ప్రియమైన వస్తువులు ఏవైనా ఉంటే ఆ గ్లాసులో వెయ్యాలి లక్ష్మీదేవికి బంగారం ఇష్టం కాబట్టి కొద్దిగా బంగారం అందులో వేసుకోండి లేదు బంగారం వేయటం వీలు కాదు అనుకుంటే వెండి కొద్దిగా వెయ్యండి బంగారము వెండి మేము వెయ్యలేమండి అని భావించేవాళ్ళు లక్ష్మీదేవికి ప్రియమైన గోమతీ చక్రాలు ఉంటాయి ఆ గోమతీ చక్రాలు కానీ లేదా శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఆ శ్రీఫలం కానీ లేదా గురువింద గింజలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ గురువింద గింజలు కానీ ఆ గ్లాసులో వేయాలి ఇవన్నీ అందుబాటులో లేకపోయినప్పటికీ శంకుచక్ర ఉన్నటువంటి ఆ గ్లాసులో మూడుసార్లుగా బియ్యం వేసిన తర్వాత రూపాయి బిళ్ళలు వేయండి కొన్ని రూపాయి బిళ్ళలు వేసి మళ్ళీ మూడు సార్లు బియ్యం వేయండి ఇప్పుడు దాన్ని ధనలక్ష్మి కుంచము అనే పేరుతో పిలుస్తారు ఈ ధనలక్ష్మి కుంచాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆనవాయితీ లేదు ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఏకాదశి తిథి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకోవాలి చాలా సులభం శంఖువు చక్రము నామము గుర్తులున్న వెండి గ్లాసు కానీ రాగి గ్లాసు కానీ పూజా స్టోర్ నుంచి తెచ్చుకొని రాగి పళ్ళెంలో రూపాయి బిళ్ళలు పోసి దాని దగ్గర ఇది ఉంచి దీనిలో మూడుసార్లు బియ్యం వేసి కొన్ని రూపాయి బిళ్ళలేసి మళ్ళీ మూడు సార్లు బియ్యం వేయాలి అప్పుడు దాన్ని ధనలక్ష్మి కొంచెం లేదా కుబేర కొంచెం అంటారు దీనికి ప్రతిరోజు ధూపం చూపిస్తూ ఉండాలి ఇలా చేస్తే డబ్బు నిలబడుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి అయితే ఈ ధనలక్ష్మి కుంచాన్ని అప్పుడప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి శుభ్రపరచుకుంటూ ఉండాలి అంటే అర్థం ఏంటంటే నెలకు ఒక్కసారైనా సరే ఆ ధనలక్ష్మి కుంచెంలో ఉన్న బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో పొంగలి తయారు చేసుకొని ఆ పొంగల్ని పాతి ప్రసాదంగా తినండి అలాగే ఆ ధనలక్ష్మి కుంచెంలో ఉన్నటువంటి లక్ష్మీ సంబంధమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చక్కగా కడుక్కోండి ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఇలా శుద్ధి ఎప్పుడు చేసుకోవాలంటే పౌర్ణమి రోజు చేసుకోవచ్చు లేదా అమావాస్య రోజు చేసుకోవచ్చు అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఈ ధనలక్ష్మి కుంచాన్ని శుద్ధి చేసుకోవచ్చు శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరిన తర్వాత మళ్ళీ ధనలక్ష్మి కుంచం పెట్టుకోండి అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధనలక్ష్మి కుంచాన్ని శుభ్రం చేసుకున్నాక అది తడిగా ఉందని ఆరబెట్టడానికి ఆ ధనలక్ష్మి కుంచాన్ని బోర్లించకూడదు ఎట్టి పరిస్థితుల్లో ధనలక్ష్మి కుంచాన్ని బోర్లించకూడదు బోర్లిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఈ ఒక్క నియమం పాటిస్తూ మీ ఇంట్లో ధనలక్ష్మి కుంచము లేదా కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోండి అష్టలక్ష్ముల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి కండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చీపురు ఉపయోగించే లక్ష్మీ కటాక్షాన్ని ఏ విధంగా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లో ఉపయోగించే చీపురును బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఎవరైనా సరే ప్రతిరోజు సాయంకాలం ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మకూడదు ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సాయంకాలం ఐదున్నర లోపే ఇల్లు చీపురుతో చిమ్ముకోవాలి ఎప్పుడైనా సరే చీపురుతో ఇల్లు చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి చిమ్ముకుంటూ రావాలి అంతేగాని నైరుతి నుంచి ఈశాన్యానికి చెమ్మకూడదు వేరే దిక్కు నుంచి ఈశాన్యం వైపు ఎప్పుడు చీపురుతో చెమ్మకూడదండి చీపురుతో ఇల్లు చిమ్ముకోవాలంటే ఇంట్లో ఈశాన్యం మూల ఏ గదిలో అయినా సరే ఈశాన్యం దగ్గర మొదలుపెట్టి ఇలా చుమ్ముకుంటూ రావాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది చీపుర్ని ఎట్టి పరిస్థితుల్లో వంట గదిలో ఉంచకూడదు చాలామంది తెలియక చీపురు వంటగదిలో ఉంచుతారు అలాగే చాలామంది చీపురు చాట పక్క ఉంచుతారు ఎట్టి పరిస్థితుల్లో చీపురు చాట ఈ రెండు పక్క ఉంచకూడదు అలాగే చీపుర్ని ఎప్పుడైనా సరే ఈశాన్యం మూల ఉంచకూడదు చీపుర్ని ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ ఉంచాలి అంతేగాని ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అలాగే చీపుర్ని ఉంచేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే చీపుర్ని నుంచోబెట్టి ఉంచుతూ ఉంటారు చాలామంది చీపురు నిలబెట్టి ఉంచుతారు కానీ నిజానికి చీపురు ఎలా ఉంచాలంటే పడుకోబెట్టి ఉంచాలి ఇది చాలామందికి తెలియదు చీపురు పడుకోబెట్టి ఉంచితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అది కూడా ఎలా పడుకోబెట్టి ఉంచాలంటే చీపురు హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్ ఇంటి బయటికి చూసేలాగా ఉండాలి చీపురు చిమ్మేది బ్రష్ ఏదైతే ఉంటుందో అది ఇంటి లోపలికి ఉండేలాగా పడుకోబెట్టి ఉంచాలి చీపురు హ్యాండిల్ ఏమో బయటికి చూస్తూ ఉండాలి ఊడ్చే భాగమేమో ఇంటి లోపలికి చూస్తూ ఉండాలి అలా చీపుర్ని పడుకోబెట్టి ఉంచితేనే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే చీపురు అనేటటువంటిది శని భగవానుడికి రాహుకి చాలా ప్రియమైంది అందుకే ఎప్పుడైనా చీపురు కొనాలంటే శనివారం రోజు కానీ ఆదివారం కానీ కొనాలి శనివారం శనికిష్టం ఆదివారం రాహుకి ఇష్టం చీపురు శనికి రాహుకి ఇష్టం కాబట్టి చీపురు ఎప్పుడు కొనాలనుకున్న కొత్త చీపురు శనివారం రోజు కానీ ఆదివారం కానీ కొనాలి ఇంట్లో ఉన్న పాత చీపురు పారేయాలంటే అమావాస్య రోజు బయట పారేయాలి చీపురు కొన్ని రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది చాలామందికి తెలియక చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొంటూ ఉంటారు కొన్ని రోజుల్లో చీపురు అస్సలు కొనకూడదు మంగళవారం శుక్రవారం చీపురు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు అలాగే మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కూడా చీపురు కొనకూడదు మీ బర్త్డే ఉందనుకోండి పుట్టిన తిథి ఆ రోజు చీపురు కొనకూడదు అలాగే ఇంట్లో పితృకార్యం జరుగుతుందనుకోండి అనుకోండి ఆ రోజు కూడా చీపురు కొనకూడదు గ్రహణం ముందు రోజు గ్రహణం తర్వాత రోజు కూడా చీపురు కొనకూడదు తిథుల పరంగా తదియ తిథి ఏకాదశి తిథి ఉన్న రోజు చీపురు కొనకూడదు ఈ రెండు తిథుల్లో చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా చీపురు కొనకూడదు రోహిణీ నక్షత్రం నక్షత్రం శ్రవణ నక్షత్రం పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఈ నక్షత్రాలు ఉన్న రోజు కూడా చీపురు కొనకూడదు చీపురు ఎప్పుడు కొనకూడదో తెలుసుకొని ఎప్పుడు కొనాలో తెలుసుకొని అప్పుడే కొనాలి అలాగే చాలామంది చీపురుతో చిన్నపిల్లల్ని కొడుతూ ఉంటారు అలా కొడుతూ ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎప్పుడు చీపురుతో చిన్నపిల్లల్ని కొట్టకూడదు అలాగే కొంతమంది చీమల్ని చంపుతూ ఉంటారు పురుగుల్ని చంపుతూ ఉంటారు చీపురుతో అట్లాంటివి చేయకూడదు అసలు చాలామందికి తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారు రాత్రిపూట ఇల్లు నీట్గా ఉండాలని చీపురుతో చిమ్మి పడుకుంటారు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది రాత్రిపూట ఎప్పుడు కూడా ఇల్లు చీపురుతో చెమ్మకూడదు ఇంకొంతమంది బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళగానే చిమ్ముతూ ఉంటారు అలా చేసిన దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళగానే చిమ్మవాకండి రెండు గంటల తర్వాత చిమ్మండి అలాగే ఇంటి లోపల ఒక చీపురు ఉపయోగించాలి ఇంటి బయట ఇంకొక చీపురు ఉపయోగించాలి ఇంటి బయటకి లోపలకి ఎట్టి పరిస్థితుల్లో ఒకే చీపురు వాడకూడదు పూజ గది దగ్గర మాత్రం చీపురుతో చిమ్మకుండా సాధ్యమైనంత వరకు వస్త్రంతోనే శుభ్రం చేసుకోండి అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అసలు అన్నిటినీ శుభ్రం చేసే చీపుర్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది కూడా చాలామందికి తెలియదు చీపురుతో చిమ్మేస్తారు ఇంట్లో ఒక చోటు ఉంచుతారు అన్నింటినీ చిమ్మే చీపుర్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి చీపుర్ని నీళ్లతో కడిగి చక్కగా ఆరబెట్టుకోవాలి ఎప్పుడో తెలుసా దానికి ఒక స్పెషల్ టైం ఉంది బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేసుకోవాలి ఆ పని ఎప్పుడైనా సరే చీపుర్ని బుధవారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర మధ్యలో చీపురు తీసుకోవటం నీళ్లతో కడుక్కోవటం ఆరబెట్టుకోవటం చేయాలి అలా అన్నింటినీ శుభ్రం చేసే చీపుర్ని శుభ్రం చేసుకున్నారనుకోండి లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది ఎప్పుడైనా కొత్త ఇంటికి వెళ్తున్నారనుకోండి పాత చీపురు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదు కొత్త ఇంట్లో కొత్త చీపురు మాత్రమే ఉపయోగించాలి చీపురుకు సంబంధించి నియమాలు పాటించండి చీపురు కొనాల్సిన రోజుల్లో కొనండి కొనకూడని రోజుల్లో కొనవద్దు అన్నిటినీ శుభ్రం చేసే చీపురును కూడా బుధవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల్లోపు శుభ్రం చేసుకోండి చీపురు ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ప్రతి ఒక్కరూ పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి